అవా ఏం పేరు? భారతమ్మ. భారతమ్మ ఏం పని చేస్తావు? ఇదే పని చేస్తా, ఏదో చేతన చేత కాదు, కాళ్ళు నడవని. ఎట్లున్నావా? కేసీఆర్ వచ్చినాక మంచిగా ఉన్నదా? ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా? మాకు ఎప్పుడు ఇదే తప్పింది లేదు. ఇదే పని చేసుకుని మాకు తప్పిందే లేదు. మాకు ఎవడు కూర్చొని పెట్టి పెట్టాడు, ఎవడు ఇంత జాగా ఈడికెళ్ళి అక్కడ తిప్పాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడ తిప్పాలి, ఏడ నీడు ఉంటే అడిగి పోవాలి. కాదు, కేసీఆర్ వచ్చినాక రైతు బంధు అంటున్నాడు, డబుల్ బెడ్రూమ్లు అంటున్నాడు, ఇంటికి నల్ల రైతు బంధు వాడి వాడి అధ్యక్ష పింఛను ఒకటి వస్తుంది అంతే. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఓటర్లు పెట్టుకొని బతుకుతున్నారు, కిరాయిలు కట్టుకుంటా. మరి ఎవరు గెలిస్తే మంచి ఉంటుంది? మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, ఓట్లకు వస్తారు. మీ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో ఏమో మాకు తెలియదు. మీతో అంజయ్ యాదవ్ రెండు సార్లు గెలిపించినట్టు. ఏ అంజయ్? ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనా? ఏమో ఏం చేస్తున్నాడు, చేసిన వాళ్ళకి చేస్తున్నాడు ఏమో. మాకేం లేదు. మీకేం లేదు? మేము భూమి అమ్ముకున్నాం, మేము తెలుగు కట్టుకున్నాము, ఇక బాధార కూర్చుంటాము, అమ్ముకుంటాం అంతే. మరి ఎవరు వస్తే మంచి ఉంటుందా? మీ షాద్ నగర్కి ఎవరు గెలిస్తే మంచి? ఎవరైనా రాని, మంచి చేసిన వాళ్ళు వస్తే చాలు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు అయితే రాని. గీడగా ఈ ముసలామెకి అడ్డలేదు, అడ్డ చూపిస్తాం. అగో గడ మూత్రం పోయడానికి జాగలేదు, గట్ట పోయి మూత్రం పోస్తుంటే మేము ఊపిలా దాతా చూస్తారు. ఏం చేయాలి? ఏం చేయాలి? షాద్ నగర్ ఎన్ని దిక్కులు ఎన్ని ఉన్నాయి? ఆటోలు ఎక్కేతానా? బాత్రూమ్ ఉండదు. అక్కడ కసీర్ దగ్గర దుకాణాలు పెట్టిన వాళ్ళకు బాత్రూమ్ ఉండదు. మన కూరగాయల పండ్లమెంట్ వాళ్ళకి అందరికీ అడ్డ చూపించారు. మా ఈడ అడ్డలు లేవు, గిడ్డలు లేవు. ఆ ఏడ నీడు ఉంటే అడుకో దొబ్బుకొని పోవాలి. ఏం లాభం ఉండదు? ఎవరికేసి ఏమి లాభం ఉండదు? ఏకుండా ఉండదు నిమ్మడం కాదు. ఇంకా అట్లా అనిపిస్తుంది ఓ పని. ఇక్కడ గుంజాలి, అక్కడ గుంజాలి అంటే ఏమని ఏం గుంజుతాం? దండేసి లాభం లేదు. ఏసి లాభం లేదు మళ్ళా. ఏంటంటే చచ్చిపోయిన లెక్కకు వస్తుంది అన్నట్టు ఏసుడు. మంచి నాయకులు లేరా మీ షాద్ నగర్కి? మంచి వాళ్ళు ఎవరైనా? మాకు సాయం చేసిన వాడు లేడు, మంచి వాడు లేడు. మీ ఎమ్మెల్యే నన్ను ఎప్పుడైనా ఆపద అయితే వస్తాడు? ఎవరి తానికైనా? ఎవరి తానికి రా? ఏమో ఎవరి తానికి వస్తాడు, మా తానికి అయితే రాడు. మాకేం ఆపది లేదు, ఇదే బతుకు బతుకుతాము, ఇదే నీళ్ళు తాగుతాం అంతే. నీళ్ళు ఒకటి వస్తున్నాయి చూడు. కేసీఆర్ నీళ్ళు, పింఛన్లు, పింఛన్లు, నీళ్ళు తాగుతున్నాం. గది సరే, ఏమీ లేదు.